నమస్తే అండి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎర్రకోటపై జెండా ఎగిరేసిన తర్వాత ఉపన్యాసం చేశారు హిందీలో ఆయన చేసిన ఉపన్యాసాన్ని మనం పూర్తిగా తెలుగులోకి అనువదించి ఈ వీడియోలో తెలుసుకోబోతూ ఉన్నాం మరి ఇంకెందుకు ఆలస్యం మా ఛానల్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను రాసి మాతో పంచుకోండి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ ప్రజలకు అనేకానేక శుభాకాంక్షలు అభినందనలు ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచంలోని ప్రతి మూలలో ఈరోజు ఏదో ఒక విధంగా భారతీయులు లేదా భారతదేశంపై అపారమైన ప్రేమ ఉన్నవాళ్ళు ఈ త్రివర్ణ పతాకాన్ని ధరించి ప్రపంచంలోని మూలలో గర్వంగా రెపరెపర్లాడేలా చేశారు ఈ స్వాతంత్ర అమృత దినోత్సవాల సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉన్న భారతీయ ప్రేమికులకు భారతీయులకు నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఒక చారిత్రాత్మకమైన రోజు ధర్మబద్ధమైన దశ దిశ కొత్త తీర్మానము మరియు కొత్త బలంతో మనం ముందడుగు వేయడానికి ఒక శుభ సందర్భంగా దీన్ని మనం చూడాలి బానిసత్వపు కాలమంతా స్వాతంత్ర్య పోరాటంలోనే గడిచిపోయింది భారతదేశంలో వందల సంవత్సరాలుగా బానిసత్వానికి వ్యతిరేకంగా మన భారతదేశ ప్రజలు పోరాడని కాలమంటూ లేదు ప్రాంతమూ లేదు జీవితమూ లేదు హింసలు అనుభవించని మనిషి లేడు త్యాగం వారు లేరు అలాంటి ప్రతి మహనీయునికి త్యాగ నిరతికి నమస్కరించే అవకాశం ఈరోజు మన దేశవాసులందరికీ దక్కింది వారి త్యాగాన్ని స్మరించుకుంటూ వారి కలలను త్వరగా నెరవేర్చుకోవడానికి ప్రతిజ్ఞ చేసే అవకాశం మనకు ఈరోజు దక్కింది కర్తవ్య మార్గంలో జీవితాన్ని గడిపిన పూజ్య బాపూజీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ బాబాసాహెబ్ అంబేద్కర్ వీర సావర్కర్లకు మనందరం మన దేశవాసులందరం నిరంతరం కృతజ్ఞులమై ఉండాలి మంగళ్ పాండే తాంతియా తోపే భగత్ సింగ్ సుఖ్దేవ్ రాజ్గురు చంద్రశేఖర్ ఆజాద్ ఆష్పాకుల్లా ఖాన్ రాంప్రసాద్ బిస్మిల్ ఇలా అసంఖ్యాకమైన మన విప్లవ వీరులు బ్రిటీషు పరిపాలనా పునాదిని కదిలించి మనకు ఎంతో సేవ చేశారు ఈ దేశం వారందరి పట్ల కృతజ్ఞతతో నిండి ఉంది రాణి లక్ష్మీబాయ్ ఝల్కారీబాయ్ దుర్గాబాబి రాణి గైడింగ్లు రాణి చెన్నమ్మ బేగం హజరత్ మహల్ వేలూనా ఈ భారతదేశపు స్త్రీ శక్తి అంటే ఏమిటో చూపించారు ఆ ధైర్యవంతులందరికీ ఈ దేశం రుణపడి ఉంటుంది భారతదేశం యొక్క మహిళా శక్తిలోని సంకల్పం ఏమిటి భారతదేశంలోని స్త్రీల త్యాగము మరియు త్యాగం చేయగలిగిన అసంఖ్యాకమైన వీరవరితలను స్మరించుకుంటూ ప్రతి భారతీయుడు ఈనాడు గర్వంతో నిండిపోతాడు నెహ్రూజీ సర్దార్ వల్లభాయ్ పటేల్ శ్యామాప్రసాద్ ముఖర్జీ లాల్ బహదూర్ శాస్త్రి దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయప్రకాశ్ నారాయణ్ మనోహర్ లోహియా ఆచార్య వినోబా బావే స్వాతంత్ర సమరంలో పోరాడి మన భారతదేశాన్ని నిర్మించిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు నానాజీ దేశ్ముఖ్ సుబ్రహ్మణ్యం భారతి ఇలాంటి అసంఖ్యాకమైన మహనీయులకు నమస్కరించే అవకాశం ఈరోజు మనకు దక్కింది స్వాతంత్ర పోరాటం గురించి మాట్లాడేటప్పుడు అడవులలో నివసించే మన గిరిజన సమాజం గురించి మనం ఒక్కసారి గుర్తు చేసుకుని గర్వపడడం మర్చిపోగలమా లేదు భగవాన్ బిర్సాముండా సిద్ధూ కాన్హు అల్లూరి సీతారామరాజు గోవిందు గురు ఇలా మారుమూల అరణ్యాలల్లో స్వాతంత్ర ఉద్యమ గొంతుకగా నిలిచిన పేర్లు అసంఖ్యాకం ఉన్నాయి నా ఆదివాసీ సోదర సోదరీమణులు నా తల్లులు మాతృభూమి కోసం నా యువత ఎంతో స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని గడపడానికి అటు జీవించడానికి మరియు మరణించడానికి స్వాతంత్ర పోరాటంలో ముందుకు దూకారు అలాంటి వాళ్లందర్నీ స్మరించుకోవడం ఈ దేశం యొక్క అదృష్టం అంతేకాదు గురు స్వామి వివేకానంద మహర్షి అరబిందో గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఇలా ఎందరో ఎందరెందరో మహానుభావులు భారతదేశంలోని నలు మూలల్లో ప్రతి గ్రామంలో భారతదేశం యొక్క చైతన్యాన్ని మేల్కొల్పుతూనే ఉన్నారు భారతదేశాన్ని చైతన్యవంతం చేస్తూనే వచ్చారు ఈ అమృత మహోత్సవం సందర్భంగా దేశం మొత్తం మనం గత సంవత్సరం నుంచి చూస్తున్నాం రెండు వేల ఇరవై ఒకటిలో దండి దగ్గర యాత్ర చేయడంతో భారతీయులు ఈ ఉత్సవాలను జరుపుకోవడం ప్రారంభించారు స్మారక దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతదేశంలోని ప్రతి జిల్లాలో ప్రతి మూలలో మన భారతీయులు స్వాతంత్ర అమృతోత్సవాల కోసం లక్ష్యము వృద్ధి పొందే కార్యక్రమాలను నిర్వహించారు చరిత్రలో ఇంతటి భారీ ఇంతటి విశాలమైన ఇంతటి సుదీర్ఘమైన ఒకే లక్ష్యంతో ఒకే ఉద్దేశ్యంతో ఒక పండగలాగా జరుపుకుంటూ వస్తున్నారు బహుశా ప్రపంచంలోనే ఇది మొట్టమొదటి సంఘటన కావచ్చు భారతదేశం యొక్క నాలుగు మూలల్లో ఏదో ఒక కారణంతో చరిత్రలో స్థానం పొందిన గొప్ప గొప్ప మహనీయులందరినీ గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది ఈరోజు భారతదేశం ప్రతి మూలలో శోధించింది అలాంటి మహనీయులు ఎక్కడున్నారు అని వారి పేర్లు తలుచుకుంది స్మరించుకుంది అలాంటి వీరుల అలాంటి మహానుభావుల అలాంటి గొప్ప గొప్పవారి త్యాగాలు కొనియాడుతూ వచ్చింది అమృతోత్సవాల సందర్భంగా ఈ మహనీయులందరికీ నమస్కరించగలిగే అవకాశం మనకు దక్కింది నిన్న ఆగస్టు పద్నాలుగవ తేదీన భారతదేశం బరువెక్కిన హృదయంతో గుండె యొక్క లోతైన గాయాలను గుర్తు చేసుకుంది ఆనాటి ప్రజలు త్రివర్ణ పతాకం యొక్క కీర్తి కోసం ఎంతో ఎంతెంతో భరించారు మాతృభూమిపై ఉన్న ప్రేమతో సహనం కోల్పోకుండా ఎన్నెన్నో కష్టాలను ఓర్చుకున్నారు భారతదేశం పట్ల ప్రేమతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలనే వారి సంకల్పం నివాళికి అర్హమైంది స్ఫూర్తిదాయకమైంది ఈరోజు మనం స్వాతంత్రోత్సవం జరుపుకుంటున్న వేళ గత డెబ్బై ఐదేళ్లలో దేశం కోసం బతికినవారు దేశాన్ని కాపాడినవారు దేశ సంకల్పాలను నెరవేర్చినవారు సైనిక సిబ్బంది అయినా పోలీసు సిబ్బంది అయినా ప్రభుత్వంలో కూర్చున్న బ్యూరోక్రాట్లైనా ప్రజాప్రతినిధులైనా పాలకులైనా స్థానిక స్వరాజ్ సంస్థల నిర్వాహకులైనా రాష్ట్రాల పాలకులైనా కేంద్రపు పాలకులైనా సరే అందరినీ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది డెబ్బై ఐదేళ్లలో దేశంలోని వివిధ పౌరులకు ఎన్నెన్నో కష్టాలు నష్టాలు కలిగినా సరే దేశాన్ని ఆ కష్ట నష్టాలన్నింటి నుంచి ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నించిన ప్రజలందరి సహకారాన్ని ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సిన అవకాశం అవసరం మనకు దక్కాయి నా ప్రియమైన దేశ ప్రజలారా డెబ్బై ఐదేళ్ల మన ప్రయాణం హెచ్చు తగ్గులతో సాగింది సుఖదుఖాల నీడలు కమ్ముకుంటున్నాయి ఈ మధ్యలో మన భారతీయులు ఎన్నెన్నో విజయాలు సాధించారు కృషి చేశారు పట్టుదల వదల్లేదు మన పూర్వీకుల సంకల్పాలు మసకబారడానికి వీల్లేదు అందువల్ల వందల సంవత్సరాల బానిసత్వం భారతదేశం యొక్క హృదయంపై భారతదేశం యొక్క ప్రజలపై వారి భావాలపై లోతైన గాయాలను కలిగించిందనేది కూడా వాస్తవం కానీ వాటిని ఓర్చుకోవడంలో ఒక మొండితనం కూడా ఉంది ఒక ప్రాణశక్తి దాగి ఉంది లేమి మధ్య కూడా హేళనల మధ్య కూడా స్వాతంత్ర పోరాటం యొక్క చివరి దశలో ఉన్నప్పుడు కూడా మన భారతదేశాన్ని భయపెట్టడానికి నిరాశపరచడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు జరిగాయి స్వాతంత్రం వస్తే బ్రిటిష్ వాళ్లు వెళ్ళిపోతారు గాని దేశం ముక్కలవుతుందని చెల్లాచెదురైపోతుందని ఇంట బయట పోరాడుతూ చనిపోతారు అని ప్రజలందరూ కొట్టుకు చస్తారని అసలు భారతదేశంలో ఏదీ మిగలదని అసలు భారతదేశమంటూ మిగలదని భారతదేశం అంధకార యుగానికి వెళుతుందని ఎన్నెన్నో ఎన్నెన్నో భయాందోళనలు వ్యక్తం చేశారు కాని వాళ్లు మర్చిపోయారు ఇది భారత నేల ఇది భారతమాత మట్టి ఈ మట్టికి అధికార భేదంతో పాలకులను మించిన శక్తి ఉంది ఈ మట్టికి శతాబ్దాల తరబడి జీవించి దాని ఫలితం ఏమిటో చవి చూడగలిగే సామర్థ్యం ఉంది ఈ మట్టి ఎన్నెన్నో బాధలను అనుభవించినప్పటికీ ఎన్నెన్నో కష్టాలు నష్టాలు ఎదుర్కొన్నప్పటికీ ఈ మట్టి తన ధైర్యాన్ని స్థైర్యాన్ని కోల్పోలేదు ఆహార సంక్షోభం నుంచి యుద్ధ బాధితులుగా మారిన పరిస్థితులు వచ్చినా కూడా ఈ మట్టి తన ధైర్యాన్ని స్థైర్యాన్ని కోల్పోలేదు ఇక తీవ్రవాదం ప్రతిసారి సవాళ్లను సృష్టిస్తూ వచ్చింది అమాయక పౌరులు ఎందరో చంపబడ్డారు ప్రాక్సీ యుద్ధాలు కొనసాగాయి ప్రకృతి వైపరీత్యాలు వస్తూనే ఉన్నాయి విజయము వైఫల్యము ఆశ నిరాశ ఇలా ఎన్నో ఎన్నెన్నో దశలు ఈ డెబ్బై ఐదు సంవత్సరాలలో వచ్చాయి అయితే ఈ దశలన్నింటి మధ్యలో కూడా భారతదేశం ముందుకు సాగుతోంది భారతదేశ వైవిధ్యం భారతదేశానికి భారము అని ఇతరులు భావించారు కాని ఆ వైవిధ్యం భారతదేశానికి అమూల్యమైన శక్తి శక్తికి తరగని నిదర్శనం భారతదేశానికి అంతర్లీనంగా ఉన్న సామర్థ్యం సంస్కృతి హృదయము ఆలోచనల సంబంధ బాంధవ్యాలు ఎన్నెన్నో ఉన్నాయని ఈ ప్రపంచానికి తెలియదు వైవిధ్యంలోనే ఎంతో గొప్పతనం ఉందని ఆ గొప్పతనాన్ని మనం చాటి చెప్పగలమని ప్రపంచానికి తెలీదు మరియు భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి ప్రజాస్వామ్యమనే దృఢ సంకల్పంతో నడవగలిగినప్పుడు ఈ శక్తి ప్రపంచంలోని పెద్ద పెద్ద సుల్తానులకు కూడా సంక్షోభ సమయాలను తెస్తుంది ఈ ప్రజాస్వామ్య మాత మన భారతదేశం యొక్క అమూల్యమైన శక్తిని నిరూపించింది నా ప్రియమైన దేశవాసులారా డెబ్బై ఐదేళ్ల ఈ ప్రయాణంలో ఆశలు అంచనాలు ఒడిదుడుకులు అన్నింటి మధ్య మనం ఎక్కడికి చేరుకోగలిగితే అక్కడికి చేరుకొని రెండు వేల పద్నాలుగులో మన దేశ ప్రజలు నాకు బాధ్యతలను అప్పగించారు స్వాతంత్రానంతరం పుట్టి ఎర్రకోటపై నుంచి దేశ ప్రజలను కీర్తించే అవకాశం పొందిన మొట్టమొదటి వ్యక్తిని నేనే కాని నేను మీ నుండి నా హృదయంలో ఒక విషయాన్ని నేర్చుకున్నాను నా భారతదేశవాసులారా మీకు తెలిసినంతవరకు మీ సంతోషాన్ని మీ దుఃఖాన్ని నేను అర్థం చేసుకోవాలి అన్న విషయాన్ని నేను అర్థం చేసుకున్నాను నేను అర్థం చేసుకోగలిగినంతవరకు ఈ దేశం యొక్క ఆశలు మరియు అంచనాలల్లో నివసించే ఆత్మను నేను తీసుకుని భారతదేశంలోని వారిని శక్తివంతం చేయడంలో నా మొత్తం సమయాన్ని వెచ్చిస్తూ వచ్చాను దళితులైనా దోపిడీకి గురైనవారైనా అణగారిన ప్రజలైనా గిరిజనులైనా స్త్రీలైనా అయినా రైతులైనా వికలాంగులైనా తూర్పు పడమర ఉత్తరం దక్షిణం సముద్రతీరం హిమాలయాలలోని లోయలు ప్రతి మూలలో ప్రతి మనిషి గురించి ఆలోచించాలి అనేది మహాత్మాగాంధీగారి కల చివరి వరసలో చిట్ట చివరి వరసలో కూర్చున్న వ్యక్తిని కూడా ఎనేబుల్ చేయాలి అనేది మహాత్మాగాంధీగారి యొక్క ఆకాంక్ష నేను నన్ను అలా అంకితం చేసుకున్నాను మరియు ఈ ఎనిమిది సంవత్సరాల ఫలితం డెబ్బై ఐదు సంవత్సరాల అనుభవం తర్వాత అనేక దశాబ్దాల స్వాతంత్ర్యం మనం అమృత మహోత్సవాన్ని జరుపుకుంటూ అమృత్ కల్ వైపుకు మనం అడుగు వేస్తున్నప్పుడు ఇదిగో ఇలాంటి ఒక గొప్ప శక్తిని నేను చూస్తున్నాను ఈ భారతదేశంలోని శక్తి నన్ను గర్వంతో నింపుతోంది దేశవాసులారా భారతదేశ ప్రజలు ఆకాంక్షించే గొప్ప మార్పు కోసం అలాంటి గొప్ప సమాజం కోసం మనందరం కృషి చేయాలి ఈరోజు భారతదేశంలోని ప్రతి మూలలో ప్రతి సమాజంలోనూ ప్రతి విభాగంలోనూ ప్రతి విభాగంలోని ఆకాంక్షలన్నింటినీ మనం గమనించాలి ఆ ఆకాంక్షలు పెరుగుతున్నాయి అలా పెరుగుతున్నాయని చెప్పడానికి మనందరం గర్వపడాలి మన లక్ష్యాలు ఎదగాలి మన సంకల్ప సిద్ధి మన సంకల్ప శుద్ధి ముందు ఎలాంటి లక్ష్యమైనా సరే మన ముందుకు వచ్చి తీరాల్సిందే దేశంలోని ప్రతి పౌరుడు ఆ విధంగా మారాలని కోరుకుంటాడు పరిస్థితులు మారాలని కోరుకుంటాడు కానీ పరిస్థితులు మారేంతవరకు వేచి ఉండడం కోసం భారతదేశంలోని వాళ్ళెవ్వరూ సిద్ధంగా లేరు తన కళ్ల ముందే ఆ మార్పు చూడాలి అని చెప్పి కోరుకుంటున్నాడు అందుకోసం తన కర్తవ్యం ఏమిటో దాన్ని నిర్వర్తించాలి అని చెప్పి భారతీయుడు అనుకుంటున్నాడు ఈనాటి భారతీయునికి వేగం కావాలి పురోగతి కావాలి లక్ష్యం అత్యంత వేగంగా అతని ముందుకు రావాలి పురోగతి అత్యంత వేగంగా కనిపించాలి ఈనాటి భారతీయుడు డెబ్బై ఐదు సంవత్సరాలలో ఉన్న ప్రతిష్టాత్మకరమైన కళలన్నింటిని తన కళ్ల ముందు నెరవేర్చుకోవాలని ఆతృతగా ఉత్సాహంగా చూస్తూ ఉన్నాడు కొంతమందికి ఇది ఇబ్బంది కలిగించవచ్చు ఎందుకంటే ఆశయం కోసం పనిచేసే ప్రభుత్వం ఉన్నప్పుడు కత్తి మీద సాములాగా నడవాల్సిన పరిస్థితి వస్తుంది ప్రభుత్వాలు కూడా కాలంతో పాటు నడవాల్సిన పరిస్థితి వస్తుంది అది కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా స్థానిక స్వపరిపాలనా సంస్థలైనా ఎలాంటి పాలనా వ్యవస్థ అయినా సరే ప్రతి ఒక్కరూ ఆకాంక్షించే సమాజం దిశగా అడుగులు వేయాలి సమస్యలను అలా పరిష్కరిస్తూ ముందుకు కొనసాగాలి ఎందుకంటే ఇప్పుడే చెప్పాను భారతీయునికి ఈనాడు లక్ష్యం అత్యంత వేగంగా సిద్ధించాలి పురోగతి అత్యంత వేగంగా కనిపించాలి దానికోసం మనం కూడా మారాలి ప్రభుత్వాలలో కూడా మార్పులు రావాలి ఇప్పుడు రాబోయే తరాన్ని వేచి ఉండమని మనం ఆపితే ఎవ్వరూ సిద్ధంగా లేరు జరగబోయేది అప్పుడెప్పుడో భవిష్యత్తులో జరగబోతోంది వేచి ఉండండి అంటే ఎవ్వరూ సిద్ధంగా లేరు అలా వారి ఆకాంక్షలను నెరవేర్చడం కోసం ఈరోజు మనకు ఒక సువర్ణ అవకాశం మన ముందే ఉంది ఈ కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి నా ప్రియమైన భారతదేశవాసులారా మనం భారతదేశంలో సామూహిక చైతన్య పునరుజ్జీవనం గతంలో చూశాం స్వాతంత్ర్యం కోసం జరిగిన అనేక పోరాటాలలో అమృతంలా నిలిచిన సామూహిక చైతన్యం యొక్క పునరుజ్జీవనం ఇప్పుడు ముందు తరాలకు స్ఫూర్తినిస్తోంది సంకలనం చేయబడుతోంది ఇప్పుడు ఆ స్ఫూర్తితో మనం ముందుకు కొనసాగాల్సిన అవసరం ఉంది ఈ స్పృహ ఈ మేలుకొలుపు ఈ పునరుజ్జీవనం మనకు గొప్ప ఆస్తి అని నేను భావిస్తున్నాను ఈ పునరుజ్జీవాన్ని పది వరకు చూడండి దేశంలోని శక్తి ఏమిటో ప్రజలకు తెలీదు అయితే గత మూడు రోజులుగా దేశం త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని త్రివర్ణ పతాకం వైపు ప్రయాణం ప్రారంభించిన తీరు గమనించండి త్రివర్ణ పతాకం మన దేశంలో ఎంత శక్తి మనలో దాగి ఉందో సామాజిక శాస్త్ర నిపుణులు పెద్ద పెద్ద సామాజిక శాస్త్ర నిపుణులు కూడా ఊహించనైనా ఊహించలేదు గత మూడు రోజులుగా భారతదేశమంతటా త్రివర్ణ పతాకం ఎలా ఎగురుతోందో గమనించండి ఇది పునరుజ్జీవనం పునరుజ్జీవనం యొక్క క్షణం కొంతమంది వ్యక్తులకి ఇది అర్థం కాకపోవచ్చు దేశం జనతా కర్ఫ్యూ కోసం అడిగినప్పుడు ప్రతి ఒక్కరూ సహకరించారు చప్పట్లు కొట్టమంటే చప్పట్లు కొట్టారు కరోనా యోధులతో దేశం భుజం భుజం కలిపి నిలబడ్డానికి వెళితే చైతన్యం ఎలా వచ్చిందో మనం చూశాం కరోనా యోధుల కోసం దీపం వెలిగించి వారికి స్ఫూర్తినివ్వండి అని అడిగితే దేశం మొత్తం దీపాలు వెలిగించి కరోనా యోధులను పలకరించడానికి సిద్ధంగా ఉంది అలాంటి క్షణాలను మనం చూశాం ఆ చైతన్యాన్ని మనం అనుభూతి చెందామా లేదా ఇదే పునరుజ్జీవనం భారతదేశం యొక్క గొప్పతనం కరోనా కాలంలో వ్యాక్సిన్ తీసుకోవాలా వద్దా వ్యాక్సిన్ ఉపయోగపడుతుందా లేదా అనే గందరగోళంలో ప్రపంచం మొత్తం బతుకుతున్న వేళ ఆనాడు నా దేశంలోని పల్లెల్లోని పేదలు కూడా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే విధంగా రెండు వందల కోట్ల డోసులను తీసుకొని వారి చైతన్యం ఏమిటో చూపించారు నిరూపించారు ఇది భారతదేశం యొక్క శక్తి ఇలాంటి శక్తి నేడు దేశానికి కొత్త ఇస్తోంది నా ప్రియమైన సోదర సోదరీమణులారా స్వాతంత్రం వచ్చిన అనేక దశాబ్దాల తర్వాత భారతదేశం పట్ల ప్రపంచం మొత్తం ఏ అయితే అంతకుముందు కలిగి ఉండేదో అది మారింది ఆకాంక్షించే సమాజంలాగా పునరుజ్జీవనం పొందే ఒక శక్తిలాగా భారతదేశాన్ని మనం చూస్తున్నాం ప్రపంచం భారతదేశం వైపు గర్వంగా చూస్తోంది భారతదేశం యొక్క గడ్డపై ఉన్న సమస్యలకు ప్రపంచ పరిష్కారాల కోసం మనం వెతకడం ప్రారంభించాం ప్రపంచంలోని మార్పు ప్రపంచం యొక్క ఆలోచనలలో వచ్చే మార్పు గత డెబ్బై ఐదు సంవత్సరాల అనుభవ ప్రయాణం యొక్క ఫలితం మనం మన సంకల్పాలతో నడిచిన తీరును ప్రపంచం మొత్తం గమనిస్తోంది అంతెందుకు ప్రపంచం కూడా భారతదేశాన్ని చూసి ఆశతో జీవిస్తోంది అంచనాలను నెరవేర్చగల సత్తా అసలు భారతీయులకు ఎక్కడి నుంచొస్తోంది అని ప్రపంచం ఆసక్తికరంగా చూస్తోంది నేను దీనిని త్రిశక్తిగా చూస్తాను అంటే మూడు సామర్థ్యాలుగా చూస్తాను ఒకటి ఆకాంక్ష రెండు పునరుజ్జీవనము మూడు ప్రపంచ ఆశలను నెరవేర్చగలిగే సామర్థ్యం ఇలా త్రిశక్తిగా నేను చూస్తాను ఈరోజు ప్రపంచంలో విశ్వాసాన్ని మేల్కొల్పడంలో మన దేశ ప్రజల పాత్ర చాలా పెద్దది అనేక దశాబ్దాల అనుభవం తర్వాత నూట ముప్పై కోట్ల మంది భారతీయులు సుస్థిర ప్రభుత్వం యొక్క ప్రాముఖ్యత ఏమిటో రాజకీయ సుస్థిరత్వం యొక్క ప్రాముఖ్యత ఏమిటో ప్రపంచంలో ఎలాంటి శక్తినైనా ఎలా ఎదుర్కోగలరో చూపిస్తూ ఉన్నారు మన విధానాల శక్తి ఏమిటి మన విధానాలపై ప్రపంచం యొక్క విశ్వాసం ఎలా నిర్మించబడింది భారతదేశం దీన్ని నిరూపించి చూపించింది ప్రపంచం అర్థం చేసుకుంటోంది ఇక ఇప్పుడు రాజకీయ సుస్థిరత మన విధానాలలో చైతన్యము మన నిర్ణయాలల్లో వేగము సర్వత్రా విశ్వజనీయమైన విశ్వాసము ఉన్నప్పుడే అభివృద్ధిలో ప్రపంచం కూడా భాగస్వాములు అవగలరు అని ప్రపంచంలోని ప్రజలందరికీ అర్థమయ్యింది సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే మంత్రంతో నడిచేవాళ్లం మనం అయితే అందరి విశ్వాసాన్ని అందరి కృషిని చూసి దేశ ప్రజలు దానికి మెరుగులు దిద్దారు మనం మన సమిష్టి బలాన్ని చూశాం అమృత్ అమృత్మహోత్సవ్ జరుపుకున్న తీరు చూస్తే అర్థమవుతుంది మన సమిష్టి బలం ఏమిటో డెబ్బై ఐదు అమృత సరోవరాలను తయారు చేస్తామనే ప్రచారం నేడు ప్రతి జిల్లాలో సాగుతున్న తీరుతో గ్రామ గ్రామాన ప్రజలు చేరి సేవ చేస్తున్నారు తమ కృషితో తమ గ్రామంలో నీటి సంరక్షణ కోసం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు సోదర సోదరీమన్లారా స్వచ్ఛతా ప్రచారమైన పేద ప్రజల సంక్షేమ కార్యక్రమమైనా నేడు దేశం సంపూర్ణమైన శక్తితో ముందుకు సాగుతోంది కానీ సోదర సోదరీమండలారా ఈ స్వాతంత్ర అమృతోత్సవంలో మనకు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల ప్రయాణం ఉందన్న విషయం మనం మర్చిపోకూడదు మనం మన స్వంత వెన్నును మనం తడుముకుంటూ ఉండాలి ఎప్పుడు మన కళలు నెరవేరుతాయి అని వేచి చూసే కాలం కాదు కర్తవ్యంతో ముందడుగు వేయాలి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సవాళ్లు వచ్చినా మన కలలను సాకారం చేసుకోవడం కోసం ధైర్యంగా ముందడుగు వేయాలి ఈరోజు మనం మన దేశానికి రాబోయే ఇరవై ఐదేళ్ల అమృతంలోకి ప్రవేశిస్తున్నప్పుడు నాకు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు ఎర్రకోట నుండి ముప్పై కోట్ల మంది దేశస్థుల బలాన్ని నేను గుర్తు చేసుకున్నప్పుడు వారి కలలన్నింటినీ నేను చూడబోతూ ఉన్నాను రాబోయే ఇరవై ఐదు సంవత్సరాలలో ఏం జరగబోతోందో సంకల్పాలు ఎలా ఉండబోతున్నాయో నేను చూస్తూ ఉన్నాను మీరు తప్పక మీ శక్తిని పంచప్రాణాలపై కేంద్రీకరించండి మీరు మీ సంకల్పాలపై దృష్టి పెట్టండి మీరు మీ బలాన్ని కేంద్రీకరించండి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తయ్యే రెండు వేల నలభై ఏడులో ఆ పంచప్రాణాలను తీసుకుని స్వాతంత్ర సమర యోధుల కలలన్నింటినీ నెరవేర్చే బాధ్యతను ఇప్పుడు మనం స్వీకరించాలి నేను పంచప్రాణాల గురించి మాట్లాడేటప్పుడు మొట్టమొదటి ప్రతిజ్ఞ గొప్ప సంకల్పంతో దేశాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలి గొప్ప సంకల్పంతో నడవాలి పెద్ద తీర్మానం ఏమిటంటే భారతదేశం యొక్క అభివృద్ధి ఇప్పుడు భారతదేశాన్ని అభివృద్ధి చేయడం కంటే పెద్ద తీర్మానం ఇంకేదీ ఉండడానికి వీల్లేదు రెండవ ప్రతిజ్ఞ ఏంటంటే ఏ మూలలో మన మనస్సులో మన అలవాట్లలో ఇప్పటికీ బానిసత్వం యొక్క ఏ భాగమైనా దాగి ఉంటే దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోనివ్వకూడదు ఇప్పుడు వంద శాతం వందకు వంద శాతం వందల ఏళ్ల బానిసత్వం మనల్ని బంధించి ఉంచిందే మన భావోద్వేగాలను మనం కట్టిపడేసి ఉంచాం మన ఆలోచనలలో వక్రీకరణలు మనమే సృష్టించుకున్నాం బానిసత్వం అనే చిన్న విషయాన్ని కూడా మనం ఎక్కడో చూస్తున్నాం అది మనలోనే కనిపిస్తోంది మన చుట్టూ కనిపిస్తోంది బానిసత్వం దాన్ని వదిలించుకోవాలి ఇది రెండవ ప్రాణశక్తి మూడవది మన వారసత్వం మన వారసత్వం గురించి మనం గర్వపడాలి ఎందుకంటే ఈ వారసత్వం మన భారతదేశానికి స్వర్ణయుగాన్ని ఇచ్చింది ఈ వారసత్వానికి ఎప్పటికప్పుడు మార్పులు చేయడం మన అలవాటు ఎప్పుడు కొత్తదనాన్ని భారతదేశ వారసత్వం అంగీకరిస్తుంది మన వారసత్వాన్ని గుర్తించి మనం గర్వపడాలి నాలుగవ ప్రతిజ్ఞ ముఖ్యమైనది అది ఐక్యత మరియు సంఘీభావం నూట ముప్పై కోట్ల మంది దేశ ప్రజల మధ్య ఐక్యత ఒకటి లేదా మరొకటి కాదు ఐక్యతా శక్తి కావాలి ఏక్ భారత్ శ్రేష్ఠు భారత్ కలల కోసం మన నాలుగవ ప్రతిజ్ఞ ఇక ఐదవ ప్రతిజ్ఞ పౌరుల యొక్క కర్తవ్యం ఇందులో ప్రధానమంత్రి మినహాయింపు కాదు ముఖ్యమంత్రులు మినహాయింపు కాదు వీళ్ళందరూ కూడా పౌరులే కదా పౌరుల యొక్క కర్తవ్యం ఏమిటి మా కర్తవ్యం ఏమిటి మా బాధ్యతలేమిటి అని రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల కళలను నెరవేర్చడం కోసం ఈనాటి నుంచి మనం భారీ నిబద్ధతతో మనం పనిచేయాలి నా దేశ ప్రజలారా కళలు పెద్దవిగా ఉన్నప్పుడు తీర్మానాలు పెద్దవిగా ఉన్నప్పుడు సంకల్పాలు పెద్దవిగా ఉన్నప్పుడు కృషి కూడా అంతే పెద్దదిగా ఉండాలి అన్న విషయం మర్చిపోకూడదు మన శక్తిని మన సంకల్పాలతో జోడించడం మర్చిపోకూడదు ఇప్పుడు ఆ నలభై నలభై రెండు కాలం దేశం గుర్తుకు వస్తుంది అని చెప్పి ఊహించవచ్చు కొందరు చీపురు కట్ట పట్టుకున్నారు కొందరు కుదురు పట్టుకున్నారు కొందరు సత్యాగ్రహ మార్గాన్ని ఎంచుకున్నారు నలభైలలో నలభై రెండు ఆ సమయంలో కొందరు పోరాట మార్గాన్ని ఎంచుకున్నారు కొందరు క్రాంతి ధీర మార్గాన్ని ఎంచుకున్నారు కానీ తీర్మానం పెద్దది ఆజాదీ అన్న ఒక తీర్మానంతో దేశమంతటా మొత్తం ఒక శక్తి వ్యాపించినట్టుగా వ్యాపించి ముందుకు కదిలారు భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావాలనే అతిపెద్ద తీర్మానం నలభై నలభై రెండు ఆ కాలంలో మొదలై రకరకాలుగా ప్రయత్నాలు చేశారు అప్పుడు మనకు స్వేచ్ఛ వచ్చింది తీర్మానం చిన్నదయ్యుంటే తీర్మానం పరిమితం గనక అయ్యుంటే ఆ పోరాటాలు అన్ని రోజులు కొనసాగేవి కావు తీర్మానం పెద్దది కాబట్టి మనం సాధించాం ఈనాడు కూడా మనం అలాగే పెద్ద పెద్ద తీర్మానాలతో భారతదేశం యొక్క అభివృద్ధిలో భాగస్వాములం కావాలి నా ప్రియమైన దేశ ప్రజలారా ఇప్పుడు ఈరోజు అమృత్ కాల్ తొలి ఉషోదయం అయ్యింది ఈ ఇరవై ఐదు సంవత్సరాలలో మనం అభివృద్ధి చెందిన దేశంగా జీవించబోతున్నాం ఇండియా అంటే డెవలపింగ్ కంట్రీ కాదు డెవలప్డ్ కంట్రీ అంటే ఏమిటో మనం చూపించబోతున్నాం నా కళ్ళ ముందు ఇరవై ఇరవై రెండు ఇరవై ఐదు సంవత్సరాల నా యవ్వనం నా దేశం ముందుంది దేశం వంద సంవత్సరాల స్వాతంత్రం జరుపుకునే సమయంలో నా దేశ యువత అప్పుడు మీకు యాభై యాభై ఐదేళ్ళు అలా ఉండాలి అంతే కదా అంటే మీ జీవితంలోని ఈ బంగారు కాలం మీ ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల మీ యవ్వనం మీ వయస్సు భారతదేశం యొక్క కలలను నెరవేర్చే సమయం అన్న విషయాన్ని మీరు మర్చిపోకూడదు ఒక తీర్మానంతో నాతో రండి మిత్రులారా త్రివర్ణ పతాకంపై ప్రమాణం చేయండి మనందరం పూర్తి శక్తితో ఒక చోట చేరుదాం దేశం యొక్క అభివృద్ధి మనం కాంక్షిద్దాం అభివృద్ధి యొక్క ప్రతి పరామితిలో మనం మానవ కేంద్రీకృత వ్యవస్థను అభివృద్ధి చేద్దాం మన కేంద్రంలో మానవుడు ఉంటాడు మానవుడికి మన కేంద్రంపై ఆశలు మరియు ఆకాంక్షలు ఉంటాయి భారతదేశం పెద్ద తీర్మానాలు చేసినప్పుడు అది నెరవేర్చి చూపిస్తుందని మనం నిరూపించి చూపిద్దాం నా మొదటి ప్రసంగంలో నేను ఇక్కడ నిలబడి పరిశుభ్రత గురించి మాట్లాడినప్పుడు భారతదేశం అంతటా నేను గమనించాను ప్రతి చోట అది శుభ్రత వైపుకు మళ్ళింది మురికి పట్ల ద్వేషం సహజంగా ఏర్పడింది ఇది నిరూపించి చూపించింది దేశం భవిష్యత్తు కూడా చేసి చూపిస్తోంది ఇంత పెద్ద దేశంలో మనం ఒక వ్యాక్సిన్ తీసుకొచ్చాం ప్రపంచం మొత్తం దిక్కు తోచని స్థితిలో పడిన సమయంలో వ్యాక్సిన్ తేవడమే కాకుండా రెండు వందల కోట్ల డోసుల వ్యాక్సిన్ తీసుకొని లక్ష్యాన్ని ఎప్పుడో దాటేసింది మన దేశం గడువు లోపుగా చేసేసింది పాత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది ఈ దేశం చేయగలదు మనం గల్ఫ్ ఆయిల్తో ఆ చమురుతో జీవిస్తున్నాం మనం అలాగే బతకాలి అని నిర్ణయించుకున్నాం కానీ అది కాదు ఎప్పుడైతే పది శాతం ఇథనాల్ బ్లెండింగ్ అనేది ఒక పెద్ద కలలాగా అనిపించిందో మనం ఆలోచించాం ఇది సాధ్యం కాదు అని మాత చరిత్ర చెబుతోంది కానీ ముందుగానే పది శాతం ఇథనాల్ బ్లెండింగ్ చేయడం ద్వారా దేశం ఈ కలను నెరవేర్చుకుంది అంటే ఆలోచించండి మనం గనక శక్తితో ముందడుగు గనక వేస్తే ఏదైనా సరే మనం సాధించగలము అని ఈ చమురు ఇథనాల్కు సంబంధించిన విషయంలో కూడా అర్థమవుతోంది సోదర సోదరీ మండలారా ఇంత తక్కువ సమయంలో రెండున్నర కోట్ల మందికి విద్యుత్ కనెక్షన్ను అందించడం చిన్న పని కాదు దేశం చేసి చూపించింది ఈనాడు దేశం లక్షల కుటుంబాల ఇళ్లకు కుళాయి నీరు అందించే పని చేస్తోంది ఈనాడు భారతదేశంలో బహిరంగ మల విసర్జన నుంచి విముక్తి కలిగింది అన్న విషయం అందరికీ అయ్యింది నా ప్రియమైన దేశవాసులారా మనందరం ఒక్కసారిగా దృఢ సంకల్పంతో నడిస్తే మన లక్ష్యాలను చేరుకోగలము అని అనుభవం చెప్తోంది పునరుత్పాదక ఇంధనం లక్ష్యం కావచ్చు దేశంలో కొత్త వైద్య కళాశాలల నిర్మాణ సంకల్పం కావచ్చు కొత్త కొత్త వైద్యుల తయారీ కావచ్చు ఇలా ప్రతి రంగంలో ఇప్పటికే వేగం చాలా పెరిగింది అందుకే రాబోయే ఇరవై ఐదు సంవత్సరాలు గొప్ప సంకల్పంతో ఉండాలని మనం ఈనాడు ప్రతిజ్ఞ చేసుకోవాలి అదే ఈరోజు చేస్తున్నాం రెండవది నేను చెప్పాను కదా బానిస మనస్తత్వం గురించి ఆలోచించాలి దేశం గురించి ఆలోచించే దృఢ శక్తి గురించి మనం చర్చించాం సోదరులారా ప్రపంచం మనకు సర్టిఫికెట్లు పంచడం ఇంకెంతకాలం కొనసాగుతుంది ప్రపంచం యొక్క సర్టిఫికెట్పై మనం ఎంతకాలం జీవిస్తాం మన ప్రమాణాలను మనమే నిర్దేశించుకోకూడదా నూట ముప్పై కోట్ల మంది ఉన్న భారతదేశం తన ప్రమాణాలను అధిగమించే ప్రయత్నం చేయలేదా ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఇతరులలా కనిపించడానికి ప్రయత్నించకూడదు ఆ బానిస మనస్తత్వాన్ని వదిలేయాలి మనం ఎలా ఉంటామో అలాగే ఉందాం మనం ఎలా ఉంటామో అలాగే నిలబడదాం కాని మన బలంతో అది మనం మానసికంగా దృఢంగా ఉండాలి మేము బానిసత్వం నుంచి విముక్తి కోరుకుంటున్నామన్న విషయాన్ని తెలియజేయాలి సుదూర సప్త సముద్రాల కింద కూడా బానిసత్వం అనే అంశం మన మనస్సులో నిలిచిపోకూడదు మిత్రులారా గుర్తుపెట్టుకోండి కొత్త జాతీయ విద్యా విధానం రూపొందించుకుంటున్నాం దానితో రూపొందించిన కొత్త కొత్త విషయాలు కొత్త కొత్త విలువలు ఒక మేధో మదనములా ప్రజల ఆలోచనల ప్రవాహాన్ని సేకరించి జోడించి భారత్ ఈనాడు కొత్త విద్యా విధానాన్ని రూపొందించిన తీరును నేను చాలా ఆశగా గమనిస్తున్నాను అవును మన భూమి నుంచి మనం ఎంతెంతో నేర్చుకున్నాం మనం నొక్కి చెప్పే విషయం ఒక్కటే మనలో నైపుణ్యం ఉంది ఆ శక్తిని మనం ఉపయోగించుకుందాం మనం బానిసల్లాగా నిలబడాల్సిన అవసరం మనకు లేదు ఒక్కోసారి మన ప్రతిభ భాషా సంఖ్యళ్లలో బంధించబడడం మనం చూస్తున్నాం అది బానిస మనస్తత్వాల ఫలితం మన దేశంలోని ప్రతి భాష గురించి మనం గర్వపడాలి మనకు ఆ భాష తెలియకపోవచ్చు తెలియొచ్చు కాని ఇది నా దేశ భాష ఇది నా దేశానికి చెందిన భాష ఇది నా పూర్వీకులు ప్రపంచానికి అందించిన భాష అని ప్రతి భాషను చూసి మనం గర్వపడాలి నా సహచరులారా నా స్నేహితులారా ఈరోజు మనం డిజిటల్ ఇండియా రూపాన్ని చూస్తున్నాం స్టార్టప్ చూస్తున్నాం అసలు ఎవరు ఈ ప్రజలు టైర్ టూ టైర్ త్రీ సిటీలలో నిరుపేద గ్రామంలోని కుటుంబంలో నివసించే వ్యక్తులే కదా ఈ ప్రతిభ చూపిస్తున్నవాళ్లు ఈరోజు కొత్త కొత్త ఆవిష్కరణలతో ప్రపంచం ముందుకు వస్తున్న మన యువత బానిస మనస్తత్వాన్ని విడనాడాలి మీరు మీ సామర్థ్యాన్ని విశ్వసించండి నేను చెప్పిన రెండోది నా కమిట్మెంట్ గురించి మూడవది మన వారసత్వం గురించి మనం గర్వపడాలి మనం మన భూమితో కనెక్ట్ అయినప్పుడు మన భూమితో మనం అనుసంధానింపబడ్డాము అన్న విషయం మనకు అర్థమైనప్పుడు మనం ఎంతో ఎత్తుకు ఎగురుతాము ఎదుగుతాము మనం ఎప్పుడైతే పైకి ఎగురుతామో ఎదుగుతామో అసలు ప్రపంచానికే మనం పరిష్కారాలు ఇవ్వగలుగుతాం మనం మన విషయాల పట్ల మనం గర్వపడినప్పుడు మన వారసత్వం పట్ల మనం గర్వపడినప్పుడు ఇతరులు కూడా మనల్ని చూసి గర్వపడతారన్న విషయం మర్చిపోకూడదు నేడు ప్రపంచం సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ గురించి చర్చిస్తోంది కానీ సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ గురించి మాట్లాడేటప్పుడు మన భారతదేశం వైపు ప్రపంచం యొక్క కళ్ళు ఉన్నాయి భారతదేశం యొక్క యోగా భారతదేశం యొక్క ఆయుర్వేదం భారతదేశం యొక్క సంపూర్ణ జీవన శైలి వైపుకు మళ్ళాయి ఇది మనం ప్రపంచానికి అందిస్తున్న మన వారసత్వం ఈరోజు ప్రపంచం మనతో ప్రభావితం అవుతోంది ఇప్పుడు మన బలం చూడండి ప్రకృతితో ఎలా జీవించాలో తెలిసిన మనుషులం మనం ప్రకృతిని ఎలా ప్రేమించాలో తెలిసిన మనుషులం మనం నేడు ప్రపంచ పర్యావరణ సమస్య చాలా పెద్ద సమస్య అసలు మనకే ఆ వారసత్వం ఉంది గ్లోబల్ వార్మింగ్ సమస్యలను పరిష్కరించడానికి మన దగ్గరే మార్గాలున్నాయి మన పూర్వీకులు మనకు ఆ మార్గాలు ఇచ్చారు మనం జీవన శైలి గురించి మాట్లాడినప్పుడు పర్యావరణానికి అనుకూలమైన జీవనశైలి గురించి మాట్లాడినప్పుడు లైఫ్ మిషన్ గురించి మనం మాట్లాడినప్పుడు ప్రపంచం యొక్క దృష్టిని ఆకర్షిస్తాం శక్తి ఉంది మన దగ్గర పెద్దవరి ముతకవరి మిల్లెట్ మన ఇంట్లో ఉండే వస్తువులు ఇవన్నీ కూడా మన వారసత్వమే మన చిన్న రైతుల కష్టార్జితం వల్ల చిన్న చిన్న భూములల్లో పండే పంట మన వరి ఈరోజు ఏ స్థాయికి వెళ్ళిందో చూస్తున్నాం నేడు అంతర్జాతీయ స్థాయిలో మిల్లెట్ ఏ స్థాయిలో సాగుతోందో చూస్తున్నాం ఈరోజు ప్రపంచానికి మన వారసత్వం అంటే తెలియజేయాలి దాని గురించి ముందు మనం గర్వపడడం నేర్చుకుందాం ప్రపంచానికి మనం ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయి ప్రపంచంలోని సామాజిక ఉద్రిక్తత మన కుటుంబ విలువలల్లో చర్చించబడుతూ ఉన్నప్పుడు వ్యక్తిగత ఉద్రిక్తత గురించి చర్చించినప్పుడు ప్రజలు యోగాను ఒక్కసారిగా గుర్తు చేసుకుంటున్నారు సామూహిక ఉద్రిక్తతల గురించి ప్రపంచం మాట్లాడుకుంటున్నప్పుడు భారతదేశం యొక్క కుటుంబ వ్యవస్థ వాళ్లకు కనిపిస్తోంది ఉమ్మడి కుటుంబ రాజధాని శతాబ్దాలుగా మన తల్లులు మన సోదరీమణులు చేసిన త్యాగాల కారణంగా కుటుంబం అనే వ్యవస్థ అభివృద్ధి చెందింది ఇది మనవారసత్వం మన వారసత్వం గురించి గర్వపడకుండా ఎలా ఉండగలం సోదరులారా మనం శివుడిని ఆత్మలో చూసేవాళ్లం మనం నరునిలో నారాయణుని చూస్తాం మనం స్త్రీలను నారాయణి అని పిలుచుకుంటాం మొక్కలో దైవాన్ని చూసే మనుషులం మనం నదిని తల్లిగా భావించే మనం ప్రతి కంకరలోనూ శంకరుణ్ణి చూడగలిగే మనం ఇదే మన శక్తి ప్రతి నదిలోనూ అమ్మ స్వరూపాన్ని మనం దర్శిస్తాం పర్యావరణం యొక్క ఇంత విశాలత ఇంత గొప్ప గొప్ప విషయాలు ఇవన్నీ మనం గర్వపడ్డానికి కారణం కావా ప్రపంచం ముందు మనం మన గురించి గర్వపడినప్పుడు ప్రపంచం కూడా దాన్ని అనుసరిస్తుంది అన్న విషయం మర్చిపోకండి సోదర సోదరి మండలారా వసుధైక కుటుంబం అనే మంత్రాన్ని ప్రపంచానికి అందించిన మనం ఏకం సత్ విప్రా బహుదా వదంతి అని ప్రపంచానికి చెప్పిన మనం మనకు జ్ఞాన వారసత్వం ఉంది సత్యం ఒక్కటే అని చెప్పేవారు జ్ఞానవంతులు దాన్ని రకరకాలుగా చెబుతారు అని గర్వంగా చాటిన సంస్కృతి మనది ఈ గర్వించే సంస్కృతి మనది యత్పిండే తత్ బ్రహ్మాండే అని చెప్పే మనుషులం మనం ఎంత గొప్ప ఆలోచన విశ్వంలో ఉన్నది ప్రతి జీవిలోనూ ఉంటుంది యత్ పిండే తత్ బ్రహ్మాండే అని మనం చెప్పాం లోక కళ్యాణం చూసిన ప్రజలం మనం లోక కళ్యాణం నుంచి ప్రజా సంక్షేమానికి బాటలు వేసిన మనుషులం మనం లోక కళ్యాణ మార్గంలో నడిచే మనం మంచిని కాంక్షిస్తున్నప్పుడు సర్వేజన సుఖినోభవంతు అంటాం సర్వే సంతు నిరామయా అంటాం అందరి ఆనందం గురించి అందరి ఆరోగ్యం గురించి మాట్లాడడం మన వారసత్వం అందుకే మన ఇరవై ఐదేళ్ల కలలను సాకారం చేసుకునేందుకు మనకు కావాల్సిన శక్తి ఇదే మన వారసత్వమే మన శక్తి నా ప్రియమైన దేశ ప్రజలారా అదే విధంగా మరో విషయం నేను మాట్లాడాను అదే ఐక్యత సంగీభావం ఇంత పెద్ద దేశాన్ని ఇన్ని వైవిధ్యాలున్నటువంటి దేశాన్ని ఎన్నో మతాలు ఎన్నెన్నో సంప్రదాయాలు ఉన్న దేశాన్ని మనం ఐక్యతతో సంఘీభావంతో చూడాలి ఆ సాంప్రదాయాలను మనం తెలుసుకోవాలి మనం గర్వపడాలి ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు అందరూ సమానమే ఎవరు నావారూ కాదు ఎవరు పరాయివారూ కాదు అందరూ నీవే ఈ ఐక్య భావన చాలా ముఖ్యం కొడుకు కూతురు సమానంగా ఉన్నప్పుడే ఇంట్లో ఐక్యతకు పునాది పడుతుంది కొడుకు కూతురు సమానం కాకపోతే ఏకతా మంత్రాన్ని మనం జపించలేం కదా లింగ సమానత్వం మన ఐక్యతలో మొట్టమొదటి షరతు స్త్రీని పురుషుణ్ణి సమానంగా చూడడం మనం నేర్చుకోవాలి మనం పాటించాలి ఐక్యత గురించి మనం మాట్లాడేటప్పుడు మనకు ఒకే ఒక్క పారామీటర్ ఉంది ఒకే ఒక్క ప్రమాణం ఉంది ఏ ప్రమాణాన్ని మనం ఇండియా ఫస్ట్ అని చెప్పి పిలుస్తామో ఆ ప్రమాణాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి వ్యక్త్యా దేశమా అని వచ్చినప్పుడు దేశం ముఖ్యము ఇండియా ఫస్ట్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి ఐక్యతా మార్గం దానంతట అదే తెరుచుకుంటుంది మిత్రులారా అది మనల్ని ఐక్యతతో కట్టిపడేసే మంత్రం ఇండియా ఫస్ట్ ఇదే మనల్ని ఐక్యతతో కట్టిపడేస్తుంది కావాలంటే పాటించి చూడండి మనం దాన్ని పట్టుకోవాలి సమాజంలో నాది నీది అనే తారతమ్యాల నుంచి మనందరం మారాలి శ్రమయేవ జేతే అంటే శ్రామికుణ్ణి గౌరవించడం మనం నేర్చుకోవాలి అది మన స్వభావం కూడా సోదర సోదరి మండలారా ఈ ఎర్రకోట మీద నిలబడి నేనొక విషయం చెప్పాలనుకుంటున్నాను ఈ బాధను చెప్పకుండా నేను జీవించలేను ఇది ఎర్రకోటకు సంబంధించిన అంశం కాకపోవచ్చునని నాకు తెలుసు కాని నాలోని బాధను ఎక్కడ చెప్పగలను దేశ ప్రజల ముందు చెప్పకపోతే ఇంకెక్కడ చెప్తాను మన మాటల్లో మన ప్రవర్తనలలో కొన్ని కారణాల వల్ల స్త్రీలను మనం అవమానిస్తాం మన దైనందిన జీవితంలో మన స్వభావంతో మన సంస్కృతిలో దాగి ఉన్నటువంటి కొన్ని సమస్యల వల్ల కావచ్చు స్త్రీలను అవమానపరుస్తూ ఉంటాం అలా అవమానపరిచే ప్రతి విషయాన్ని నేను ఈ రోజు నుంచి వదిలించుకుంటాను అని ప్రతిజ్ఞ చేయొచ్చంటారా ఆలోచించండి జాతి కళలను సాకారం చేయడంలో మహిళల యొక్క స్ఫూర్తి మహిళల యొక్క సహకారము ఈ దేశానికి గొప్ప ఆస్తి కాబోతోంది మిత్రులారా ఈ శక్తిని నేను చూస్తున్నాను మహిళా శక్తిని నేను చూస్తున్నాను మీ మాటలతో గాని మీ ప్రవర్తనలో గాని మీ చేతలల్లో గాని మీ భావాలల్లో గాని మీ స్వభావంతో గాని మీ సంస్కృతితో గాని స్త్రీలను అవమానించకండి దీన్ని నేనిక్కడ గట్టిగా నొక్కి చెప్పాలనుకుంటున్నాను ఇక నేను ఐదవ శక్తి ప్రాణశక్తి గురించి మాట్లాడుతున్నాను అదే మన కర్తవ్యం ప్రపంచంలోని అన్ని దేశాలు పురోగతి సాధించాయి ఏదైనా సరే సాధించిన ప్రతి దేశమూ వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని విషయాలు బయటపడతాయి గమనిస్తే ఒకటి క్రమశిక్షణతో కూడిన జీవితం మరొకటి విధి నిర్వహణ పట్ల అంకిత భావం అది ఒక్క వ్యక్తి విజయమే కావచ్చు సమాజం విజయమే కావచ్చు కుటుంబం విజయమే కావచ్చు దేశమే కావచ్చు ఇది ప్రాథమికమైన మార్గం ఇది ప్రాథమికమైన జీవశక్తి క్రమశిక్షణతో కూడిన జీవితం విధి నిర్వహణ పట్ల అంకిత భావం ప్రపంచంలో పురోగమించిన దేశాలన్నింటినీ గమనిస్తే అలా సాధించిన దేశాలలో వ్యక్తిగత జీవితంలో కూడా వాళ్లు ఎంతో సాధించారు కొన్ని విషయాలు తెరపైకి వస్తాయి క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని మనం గమనించవచ్చు ఈ ప్రాణశక్తి మనందరం గుర్తుపెట్టుకోవాలి ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇచ్చేలా కృషి చేయడం ప్రభుత్వం పని అయితే వీలైనన్ని యూనిట్ల విద్యుత్తు ఆదా చేయడం పౌరుని యొక్క కర్తవ్యం అది గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా ప్రతి పొలానికి నీరు అందించడం ప్రభుత్వం యొక్క బాధ్యత ప్రభుత్వం యొక్క ప్రయత్నం అయితే నా ప్రతి క్షేత్రము నుంచి ఒక చుక్క కూడా ఎక్కువ పంటలకు వెళ్లకుండా నీటిని ఆదా చేసేందుకు ముందుకు సాగాలి అన్నది ప్రతి ఒక్కరి కర్తవ్యం రసాయన రహిత వ్యవసాయం సేంద్రీయ వ్యవసాయం సహజ వ్యవసాయం చేయడం మన కర్తవ్యం మిత్రులారా పోలీసులైనా ప్రజలైనా పాలకులైనా పరిపాలకులైనా ఈ పౌరుల యొక్క కర్తవ్యం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు ప్రతి ఒక్కరూ పౌరునిగా తమ విధులను నిర్వర్తిస్తే మనం అనుకున్న లక్ష్యాన్ని మనం సాధించగలమని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను నా దేశ ప్రజలారా ఈరోజు మహర్షి అరవిందో జయంతి కూడా ఆ మహానుభావుని పాదాలకు నమస్కరిస్తున్నాను అయితే స్వదేశీకి స్వరాజ్యం స్వరాజ్యమే కాదు సురాజ్యము అన్న ఆ గొప్ప వ్యక్తిని మనం స్మరించుకోవాలి ఇది అతని మంత్రం మనం ప్రపంచంలోని ఇతర వ్యక్తులపై ఎంతకాలం ఆధారపడతామో ఇకనైనా ఆలోచించండి మిత్రులారా మనం మన దేశానికి కావాల్సినవి తయారు చేసుకోలేమా మన దేశానికి కావాల్సిన ఆహారాన్ని కూడా మనం సోర్స్ చేయొచ్చా మన కడుపు మనం నింపుకుంటాం అని దేశం నిర్ణయించుకున్నప్పుడు ఒక్కసారి తీర్మానించుకున్నప్పుడు స్వావలంబన అనేది ప్రతి భారతీయుని కర్తవ్యం ప్రతి ప్రభుత్వం యొక్క కర్తవ్యం అయినప్పుడు ప్రతి ఒక్కరి బాధ్యత అయినప్పుడు స్వావలంబన అనే ఒక ఎజెండా అయినప్పుడు ఈ సమాజంలో ఎన్ని మార్పులు చోటు చేసుకుంటాయో ఆలోచించండి మిత్రులారా ఈరోజు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల అమృతోత్సవంలో మన చెవులు వినాలని తహతహలాడుతున్న స్వరం డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత వినిపించింది డెబ్బై ఐదేళ్ల తర్వాత ఎర్రకోటపై నుంచి త్రివర్ణ పతాకానికి చేసే పని మొట్టమొదటిసారి మేడ్ ఇన్ ఇండియా ఫిరంగి ద్వారా జరిగింది ఆలోచించండి ఆలోచించండి ఆ మేడ్ ఇన్ ఇండియా ఫిరంగి యొక్క శబ్దం ఆ గొంతుక కొత్త స్ఫూర్తిని కొత్త బలాన్ని ఇవ్వడం లేదా మనకు కావాల్సినవి మనం తయారు చేసుకోలేమా ఆలోచించండి మిత్రులారా మన సైన్యానికి చెందిన సైనికులు వాళ్ల వాళ్ల బాధ్యతను భుజాలకెత్తుకుని ధైర్య సాహసాలతో వ్యవస్థీకృత రూపంలో వాళ్లు ముందడుగు వేస్తూ స్వావలంబన అంటే ఏంటో చూపించారు ఇదిగో ఈ సమయంలో నేను మాట్లాడుతున్నందుకు నేను గర్విస్తూ ఉన్నాను నేను వారికి ఎంత ఎక్కువ నమస్కరిస్తానో నా స్నేహితులకు నిజానికి తక్కువగా నమస్కరిస్తాను సైనికులకు వారి యొక్క స్వావలంబనకు నేనంత నమస్కరిస్తాను ఈరోజు మన భారత సైన్యంలోని సైనికుడు మృత్యువును పిడికిలిలో పెట్టుకుని ముందుకు నడుస్తాడు చావుకు మరణానికి మధ్య అంతరం లేదు అన్న ఆ ప్రాంతంలో ధైర్యంగా నిలబడతాడు అంతేకాదు నా ఆర్మీ మ్యాన్ ఇప్పుడు మనం విదేశాల నుంచి తీసుకువచ్చే ఆ జాబితాల సంఖ్యను క్రమక్రమంగా తొలగిస్తూ మన భారతదేశంలోనే కావాల్సినవి తయారు చేసుకోగలిగే శక్తివైపుకు ఎదుగుతూ ఉన్నాడు అలాంటి సంకల్పాలు మనం చేసుకున్నాం ఈ తీర్మానంలో ఈ కలలో భారతదేశం స్వయం ఆధారిత భారతదేశం యొక్క ఉజ్వల భవిష్యత్తు కోసం బీజాలను నాటడానికి ప్రయత్నం చేస్తున్నాం సెల్యూట్ సెల్యూట్ నా ఆర్మీ ఆఫీసర్లకు సెల్యూట్ నేను ఐదు సంవత్సరాల ఏడు సంవత్సరాల ఆ వయస్సు గల చిన్న పిల్లలకు సెల్యూట్ చేయాలనుకుంటున్నాను భారతదేశం ఒక చైతన్య స్ఫూర్తితో ముందుకు కొనసాగుతోంది ఎందుకు ఆ చిన్నపిల్లల గురించి ఐదేళ్లు ఏడేళ్ల పిల్లల గురించి మాట్లాడుతున్నానంటే ఇప్పుడు మేము విదేశీ బొమ్మలతో ఆడుకోము అని ఇంట్లో ఐదేళ్లు ఏడేళ్ళు ఉన్న పిల్లలు చెప్పడం నేను విన్నాను ఐదేళ్ల పిల్లవాడు ఇంట్లో విదేశీ బొమ్మలతో ఇక ఆడడు అలాంటి పిల్లవాడు ఒక తీర్మానం చేసుకున్నప్పుడు మన భారతదేశంలో తయారయ్యే బొమ్మలతో మన భారతదేశంలోని పిల్లవాడు ఆడాలని తీర్మానం చేసుకున్నప్పుడు ఈ స్వావలంబన భారతదేశం కోసం మనం తీర్మానం చేసుకోలేమా మీరు పిఎల్ఐ పథకం లక్ష కోట్ల రూపాయలు చూడండి ప్రపంచ ప్రజలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి భారతదేశానికి వస్తున్నారు సాంకేతికతను తీసుకొస్తున్నారు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడం కోసం వస్తున్నారు భారతదేశం మ్యానుఫ్యాక్చరింగ్కు ఒక కేంద్రంగా మారుతోంది స్వావలంబన భారతదేశం యొక్క పునాదిని మరింత బలోపేతం చేస్తోంది ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ అయినా మొబైల్ ఫోన్ల తయారీ అయినా ఈనాడు భారతదేశంలో అత్యంత వేగంగా జరగబోతోంది జరుగుతోంది అభివృద్ధి చెందుతోంది మన బ్రహ్మోస్ క్షిపణి ఆకాశాన్ని తాకడమే కాదు ప్రతి భారతీయుని మనసును హత్తుకుంటుంది తాకుతుంది అదే స్వావలంబన నేడు మన మెట్రో కోచులు మన వందే భారత్ రైలు ప్రపంచానికి ఆకర్షణగా మారుతున్నాయి నా ప్రియమైన భారతదేశవాసులారా మన ఇంధన రంగంలో మనం స్వయం సమృద్ధిగా మారాలి ఎనర్జీ సెక్టర్లో మనం ఎంతకాలం ఇంకొకరిపై ఆధారపడతాం మనం సోలార్ ఎనర్జీ విండ్ ఎనర్జీ రంగంలో ఉండాలి పునరుత్పాదకత మిషన్ హైడ్రోజన్ ఇతర మార్గాలు ఏవైనా సరే బయో ఇంధనాన్ని ప్రయత్నించండి ఎలక్ట్రిక్ వెహికల్కు వెళ్లడం గురించి మాట్లాడండి చర్చించండి మన ముందుకు సాగాలి ఈ వ్యవస్థలు స్వావలంబనగా మారడం ద్వారా మనందరం బలోపేతం అవ్వాలి నా భారతదేశవాసులారా ఈనాడు సహజ వ్యవసాయం కూడా స్వావలంబన మార్గమే ఎరువుల నుంచి మరింత స్వేచ్ఛ పొందాలి దేశంలో నానో ఎరువుల కర్మాగారాలు కొత్త ఆశను తెచ్చిపెట్టాయి కానీ సహజ వ్యవసాయము రసాయన రహిత వ్యవసాయము స్వావలంబనకు ఇంకా తీసుకురావాలి దేశంలో ఉపాధి రంగంలో హరిత ఉద్యోగాలలో కొత్త కొత్త రంగాలు మరింత వేగంగా తెరవబడుతున్నాయి మరిన్ని కొత్త కొత్త విధానాల ద్వారా భారతదేశం స్పేస్ను తెరిచింది ప్రపంచంలోనే అత్యంత ప్రగతిశీల విధానంతో చాలా డ్రోన్లు వచ్చాయి అలాంటి డ్రోన్లు ఈనాడు వ్యవసాయ రంగంలో ఉపయోగించుకుంటున్నాం మరింతగా ఉపయోగించుకోబోతూ ఉన్నాం దేశంలోని యువతకు కొత్త కొత్త ద్వారాలు తెరుస్తున్నాం నా ప్రియమైన సోదర సోదరి మండలారా నేను ప్రైవేటు రంగాన్ని కూడా పిలుస్తాను రండి రండి మనం ప్రపంచాన్ని శాసించాలి ప్రపంచం యొక్క అవసరాలను తీర్చడంలో భారతదేశం వెనకబడి ఉండకూడదు స్వావలంబన భారతదేశం యొక్క కళ చిన్న తరహా పరిశ్రమలైనా సూక్ష్మ పరిశ్రమలైనా కుటీర పరిశ్రమలైనా సరే జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్ చేస్తూ ప్రపంచానికి మనం వెళ్ళాలి స్వదేశీ వస్తువుల గురించి మనం గర్వపడాలి నా ప్రియమైన దేశవాసులారా లాల్ బహదూర్ శాస్త్రి గారిని మనం పదే పదే స్మరించుకుంటాం ఆయన చేసిన జై జవాన్ జై కిసాన్ మంత్రం ఇప్పటికీ దేశానికి స్ఫూర్తిదాయకంగా ఉంది ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు జై విజ్ఞాన్ అంటూ దానికి లింక్ను జోడించి దేశం దాని ప్రాముఖ్యత గుర్తించేలా చేశారు అయితే ఇప్పుడు అమృత్ కల్కు మరొక ఆవశ్యకత వచ్చింది అది జై అనుసంధాన్ అంటే జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ జై అనుసంధాన్ ఇన్నోవేషన్ నా దేశంలోని యువతరంపై నాకు నమ్మకం ఉంది ఆవిష్కరణ శక్తి చూడండి నేడు మన యూపీఐ బిహెచ్ఐఎం మన డిజిటల్ చెల్లింపులు ఫిన్టెక్ ప్రపంచంలో మన స్థానం నేడు ప్రపంచంలోనే రియల్ టైమ్ ఆర్థిక లావాదేవీలలో నలభై శాతం మన భారతదేశంలోనే జరుగుతున్నాయి భారతదేశం చేసి చూపించింది నా ప్రియమైన దేశవాసులారా ఇప్పుడు మనం ఫైవ్ జీ యుగం వైపుకు వెళుతున్నాం ఇంకా చాలా దూరం వేచి చూడాల్సిన అవసరం లేదు మనం ఫైవ్ జీ లోపలికి వెళ్ళబోతున్నాం గ్రామ గ్రామాన ఆప్టికల్ ఫైబర్ పంపిణీ చేస్తున్నాం డిజిటల్ ఇండియా కళ గ్రామ గ్రామం గుండా వెళుతుందని నాకు పూర్తిగా తెలుసు ఈరోజు గ్రామాల్లో నాలుగు లక్షల కామన్ సర్వీస్ సెంటర్స్ అభివృద్ధి చెందాయి కామన్ సర్వీస్ సెంటర్స్ ఆఫ్ ఇండియా నాకు చాలా సంతోషంగా ఉంది గ్రామంలోని చిన్న చిన్న అబ్బాయిలు కూతుళ్ళు అ కొడుకులు ఉమ్మడి సేవా కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు గ్రామ ప్రాంతంలో నాలుగు లక్షల మంది డిజిటల్ ఎంటర్ప్రెన్యూర్లు తయారవడం గ్రామ ప్రజలు అన్ని సేవలను స్వీకరించడం అలవాటవడము భారతదేశం దానంతట అదే టెక్నాలజీ హబ్గా మారడం ఈ దేశం యొక్క శక్తిగా మనం గుర్తించి గౌరవించవచ్చు ఇది డిజిటల్ ఇండియా ఉద్యమం మనం సెమీ కండక్టర్స్ వైపు వెళుతున్నాం ఫైవ్ జీ వైపు వెళుతున్నాం ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ వేస్తున్నాం ఇది ఆధునికత యొక్క లక్షణం మాత్రమే కాదు ఇందులో మూడు గొప్ప శక్తులు దాగున్నాయి విద్యలో సమూల విప్లవం తెస్తున్నాం ఇది డిజిటల్ మాధ్యమం ద్వారా జరగబోతోంది డిజిటల్ నుంచి ఆరోగ్య సేవల్లో సమూల విప్లవం రాబోతోంది డిజిటల్తో వ్యవసాయ జీవితంలో భారీ మార్పు రాబోతోంది కొత్త ప్రపంచం సిద్ధమవుతోంది భారతదేశం దానిని మరింతగా పెంచడానికి విస్తృతం చేయడానికి సిద్ధంగా ఉంది ఈ విషయాన్ని నేను ఈ దశాబ్దాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాను దానికి కావాల్సిన బాటలు వేయడం కోసం ఆలోచిస్తున్నాను దాని పట్లే అడుగులు వేస్తున్నాను ఇది మానవ జాతికి టెక్ సమయం ఇది సాంకేతికత యొక్క దశాబ్దం ఇది టెక్నాలజీ సమయం దీనికి మనం మన మనస్సును సాంకేతికతతో అనుసంధానించబడే అవకాశం ఉంది అంటే మన ఆలోచనలను మన భారతదేశం యొక్క అభివృద్ధి సంక్షేమాన్ని మరింత ముందుకు టెక్నాలజీ ద్వారా ఎలా తీసుకెళ్లాలో అనుసంధానించగలిగే అవకాశం ఉంది ఆలోచించండి ఐటీ ప్రపంచంలో భారతదేశం సొంత విలువలను సొంత సామర్థ్యాన్ని కలిగి ఉంది భారతదేశం యొక్క టెక్ హార్ట్ సామర్థ్యం ఉంది మా అటల్ ఇన్నోవేషన్ మిషన్ మా ఇంక్యుబేషన్ సెంటర్ మా స్టార్టప్లు యువతరానికి కొత్త అవకాశాలను అందిస్తూ మొత్తం రంగాన్ని అభివృద్ధి చేస్తున్నాయి అంతరిక్ష యాత్రకు సంబంధించిన విషయమైనా మన డీప్ ఓషన్ మిషన్ అయినా సరే సముద్రంలోకి లోతుగా వెళ్లాలన్న ఆకాశాన్ని తాకాలన్నా కొత్త కొత్త ప్రాంతాలు ప్రపంచాలు గమనించాలన్నా మనం ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్ ద్వారా ముందుకు సాగుతున్నాం నా ప్రియమైన దేశవాసులారా దీన్ని మనం మర్చిపోకూడదు భారతదేశం శతాబ్దాలుగా ఎంతో చూసింది మన దేశంలో కొన్ని మోడల్ పనులు అవసరం కొన్ని గొప్ప ఎత్తులకు వెళ్లడం అవసరం కానీ అదే సమయంలో మైదానంలో కూడా బలం చాలా అవసరం భారతదేశం యొక్క అభివృద్ధి అవకాశాలు ఈ భూమి యొక్క బలంతో ముడిపడి ఉన్నాయి కాబట్టి మనం చిన్న రైతులు వారి శక్తి చిన్న పారిశ్రామికవేత్తలు వారి శక్తి చిన్న తరహా పరిశ్రమలు కుటీర పరిశ్రమలు సూక్ష్మ పరిశ్రమలు వీధి వ్యాపారులు ఇళ్లలో పనిచేసేవారు రిక్షాలు నడిపేవారు బస్సు సర్వీసులు అందించేవారు ఈ విభాగంలో అతిపెద్ద విభాగం భారతదేశం ఇలా అందరి గురించి ఆలోచిస్తోంది నా దేశవాసులారా మాకు డెబ్బై ఐదేళ్ల అనుభవం ఉంది డెబ్బై ఐదేళ్లలో ఎన్నో విజయాలు సాధించాం డెబ్బై ఐదేళ్ల అనుభవంతో కొత్త కళలు కంటూ కొత్త తీర్మానాలు కూడా ఉన్నాం అని ఆలోచించాలి కానీ శాశ్వతత్వం కోసం మన మానవ వనరుల యొక్క ఫలితాన్ని ఎలా పొందాలి ఆలోచించాలి మన సహజ సంపద యొక్క ఫలితాన్ని ఎలా పొందాలి ఆలోచించాలి ఈ లక్ష్యంతో మనం నడవాలి ఆపై గత కొన్నేళ్ల అనుభవంతో చెప్పాలనుకుంటున్నాను ఈరోజు కోర్టు లోపల మన న్యాయవాది రంగంలో పనిచేస్తున్నప్పుడు మన మహిళా శక్తి ఎంతటి బలంతో ఉందో మీరు చూస్తూనే ఉన్నారు మిమ్మల్ని గ్రామీణ ప్రాంతంలో ప్రజాప్రతినిధిగా చూడండి మన నారీ శక్తి ఏ స్థాయిలో ఉందో ఒకసారి ఆలోచించండి గ్రామాలలో ఉండే సమస్యలను పరిష్కరించడంలో కూడా నారీ శక్తి ఎలా ఉందో చూడండి అంకిత భావంతో ఎలా పనిచేస్తున్నారో చూడండి విజ్ఞాన రంగాన్ని చూడండి మహిళా శక్తి ఉంది సైన్స్ రంగాన్ని చూడండి మహిళా శక్తి ఉంది ప్రజాప్రతినిధులను చూడండి మహిళా శక్తి ఉంది పోలీసులను చూడండి మహిళా శక్తి ఉంది ప్రజలను రక్షించే బాధ్యత తీసుకుంటున్నారు మన జీవితంలోని ప్రతి నడకలో చూసినా ఆట మైదానంలో చూసినా యుద్ధ భూమిలో చూసినా భారత మహిళా శక్తి కొత్త బలంతో కొత్త పుంతలు తొక్కుతూ కొత్త నమ్మకంతో ముందుకు వస్తోంది సాగుతోంది డెబ్బై ఐదు సంవత్సరాల భారతదేశ ప్రయాణంలో నేను ఈ సహకారాన్ని గమనిస్తున్నాను రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో మన మహిళా శక్తి మన తల్లులు మన సోదరీమణులు మన కుమార్తెలు లెక్కలేనన్ని విజయాలు సాధించి ఈ భారతదేశాన్ని ఎంత ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లబోతున్నారో మీరే గమనిస్తారు అందుకోసం మన మహిళలకు చేయూతనివ్వాల్సినటువంటి అవసరం మనకుంది స్త్రీ శక్తిని గౌరవించాల్సిన అవసరం మనకుంది ఆ స్త్రీ శక్తికి కఠోరమైన శ్రమతోడైతే ఇక లక్ష్యాలన్నీ మన ముందుకు వచ్చేస్తాయి కాబట్టి రండి స్నేహితులారా మనందరం బాధ్యతలతో ముందుకు సాగుదాం ఈ అమృత కాలంలో మనం భుజం భుజం కలిపి నడిస్తే మన పూర్వీకులు మనకు అందించిన ఆ సంకల్పాలను మనం నిర్మించడానికి ఆ స్ఫూర్తితో కొనసాగడానికి ఆ కలలన్నింటినీ సాకారం చేయడానికి భారత రాజ్యాంగ నిర్మాతలకు కృతజ్ఞతలు చెబుతూ మనం ముందుకు సాగుదాం కార్యక్రమాలు వేరుగా ఉండొచ్చు పనితీరులు వేరుగా ఉండొచ్చు కానీ తీర్మానాలు వేరుగా ఉండకపోవచ్చు ఒక దేశం కళలు భిన్నంగా ఉండకూడదు అలాంటి యుగంలోకి మనం కదులుదాం నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు గుర్తుంది కేంద్రంలో మన ఆలోచనల ప్రభుత్వం లేదు కానీ మన గుజరాత్లో ప్రతి చోట నేను భారతదేశ అభివృద్ధికి గుజరాత్ అభివృద్ధి అనే మంత్రాన్ని జోడించాను అనుసరించాను మనం ఎక్కడ ఉన్నా భారతదేశం యొక్క అభివృద్ధి మనందరి మనస్సుల్లో మెదలాలి దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో గొప్ప పాత్ర పోషించిన నాయకత్వం వహించిన అనేక రంగాలలో ఆదర్శప్రాయమైన కృషి చేసిన అనేక రాష్ట్రాలు మన దేశంలో ఉన్నాయి అవి మన ఫెడరలిజానికి బలాన్నిస్తాయి కానీ నేడు మనకు కోఆపరేటివ్ ఫెడరలిజంతో పాటు అభివృద్ధికి పోటీ కూడా అవసరం ప్రతి రాష్ట్రం ముందుకు వెళ్ళాలి అని చెప్పి ప్రయత్నం చెయ్యాలి ఎంతో కష్టపడి ముందుకు వెళ్ళాలి అని ఆలోచించాలి రాష్ట్రాల మధ్య పోటీ ఉండాలి ఇదిగో మా రాష్ట్రం ఈ పది మంచి పనులు చేసింది అంటే పక్క రాష్ట్రం నేను పదిహేను మంచి పనులు చేశాను ఇదిగో నేను ఈ పనులు మూడేళ్లల్లోనే చేసి చూపించాను అంటే నేను రెండేళ్లల్లోనే చేసి చూపించాను అన్న ఆరోగ్యకరమైన పోటీ మన రాష్ట్రాల మధ్య మన సేవ మన ప్రభుత్వంలోని అన్ని యూనిట్ల మధ్య గనక ఉంటే అభివృద్ధిలో మన దేశాన్ని మనం కొత్త శిఖరాలకు తీసుకెళ్లగలము నా ప్రియమైన భారతదేశవాసులారా ఈ ఇరవై ఐదేళ్ల అమృతం గురించి అమృతోత్సవం గురించి మనం చర్చించుకోబోయేటప్పుడు సవాళ్లు మనకు చాలా ఉన్నాయి అంటే రాబోయే ఇరవై ఐదేళ్ల గురించి మాట్లాడుతూ ఉన్నాను ఎన్నెన్నో కష్టాలు సవాళ్ళు ఉన్నాయి వాటిని మనం తక్కువ అంచనా వేయలేం కానీ వాటిని అధిగమించడానికి కొత్త కొత్త మార్గాలను కనుక్కోవడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను మనందరం కలిసి ప్రయత్నం చేద్దాం నేను ఇక్కడ చర్చించాలనుకుంటున్న రెండు విషయాలు ఒకటి ప్రస్తుత కాల పరిమితితో ఏమేం సవాళ్లున్నాయి ఈ సవాళ్ళల్లో ఈ వైకల్యాలలో ఈ రోగాలల్లో ఈ ఇరవై ఐదేళ్ల అమృత కాలంలో మనం సకాలంలో గనక పట్టించుకోకపోతే పరిష్కరించకపోతే అవి భయంకరమైన రూపం దాల్చవచ్చు అని చెప్పి నేను నమ్ముతున్నాను అందుకే నేను అన్నీ చర్చించాలనుకోవడం లేదు కానీ ఖచ్చితంగా రెండు చర్చించాలనుకుంటున్నాను ఒకటి అవినీతి రెండోది ఆశ్రిత పక్షపాతము కుటుంబవాదం చూస్తుంటే పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న భారతదేశం లాంటి ప్రజాస్వామ్యంలో ఒకవైపు నివాసం లేనివారు మరోవైపు దొంగిలించిన వస్తువులు ఉంచడానికి కూడా స్థలం లేని వాళ్లు భారతదేశంలో ఉన్నారు ఇది మంచి పరిస్థితి కాదు అబ్బాయిలో అందుకే అవినీతికి వ్యతిరేకంగా మనం పోరాడాలి గత ఎనిమిదేళ్లలో ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా ఆధార్ మొబైల్ వంటి ఆధునిక వ్యవస్థలన్నింటినీ ఉపయోగించి తప్పుడు చేతుల్లోకి వెళ్లి దేశ అభ్యున్నతి కోసం ఉంచిన రెండు లక్షల కోట్ల రూపాయలను ఆదా చేయడంలో మనం విజయం సాధించాం గత ప్రభుత్వాల హయాములో బ్యాంకులను దోచుకొని పారిపోయిన ఉన్నారు ఆస్తులను జప్తు చేసి తిరిగి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు చాలామంది జైళ్లల్లో బతకాల్సి వచ్చింది దేశాన్ని దోచుకున్నవారు తిరిగి రావాలన్నదే మా ప్రయత్నం పట్టుకొస్తాం ఆ పరిస్థితిని కల్పిస్తాం సోదర సోదరి అవినీతికి వ్యతిరేకంగా మనం కీలకమైన కాలంలోకి ప్రవేశిస్తున్నామని నేను స్పష్టంగా చెప్తున్నాను పెద్దలు కూడా తప్పించుకోలేరు భారతదేశం ఇప్పుడు అవినీతికి వ్యతిరేకంగా నిర్ణయాత్మకమైన కాలంలోకి అడుగు పెడుతోంది మరియు ఎర్రకోట ప్రాకారాల నుంచి నేను చాలా బాధ్యతతో చెప్తున్నాను సోదర సోదరి మండలారా అవినీతి ఈ దేశాన్ని పురుగులాగా తులుస్తోంది దానికి వ్యతిరేకంగా మనం పోరాడాలి పోరాటాన్ని ఉధృతం చెయ్యాలి టర్నింగ్ పాయింట్ తీసుకోవాలి అప్పుడే నా నూట ముప్పై కోట్ల మంది దేశవాసులకు సరైన న్యాయం జరుగుతుంది నూట ముప్పై కోట్ల మంది దేశవాసులారా అవినీతిపై పోరాడడానికి మీ ఆశీర్వాదం నాకు కావాలి నన్ను ఆశీర్వదించండి మీరు నాకు మద్దతు ఇవ్వండి నేను ఈ యుద్ధంలో పోరాడగలిగే మీ మద్దతు కోరడానికి మీ సహకారాన్ని కోరడానికి ఈరోజు వచ్చాను ఈ యుద్ధంలో దేశం విజయం సాధించగలిగింది అవినీతి వల్ల సామాన్య పౌరుడి జీవితం ఎంత నాశనమైందో మనం చూశాం నేను నా సాధారణమైన భారతీయ పౌరుడు ఆన్ బాన్ షాన్ కోసం మళ్ళీ జీవించేలా చేయాలనుకుంటున్నాను అందువల్ల నా ప్రియమైన దేశ ప్రజలారా ఈరోజు దేశంలో అవినీతి పట్ల ద్వేషం కనిపిస్తోంది కానీ కొన్నిసార్లు అవినీతి పరుల పట్ల మృదువుగా ఉండడం దేశానికి సరిపోదు అవినీతి పరుల పట్ల అత్యంత కఠినంగా ఉండాల్సినటువంటి సమయం ఆసన్నమయ్యింది ప్రజలందరూ నిర్భయంగా అప్పుడే ముందుకెళ్లగలరు వారు కొంతమంది ఎవరైతే అవినీతి చేశారో కోర్టులో దోషులుగా నిరూపించబడ్డారు అవినీతికి పాల్పడ్డ వాళ్ళు జైళ్లకు వెళ్ళి తీరాలి కొంతమంది జైళ్లలో ఉన్నారు ఉన్న ఉన్నవారిని కూడా ఇంకా ఇప్పటికీ కీర్తిస్తూనే కొంతమంది ఉన్నారు ఇది మంచిది కాదు అవినీతి చేసిన వాళ్లను ఉపేక్షించే ప్రసక్తే లేదు ఇక రెండవది ఆశ్రిత పక్షపాతం బంధు ప్రీతి బంధుప్రీతి గురించి మాట్లాడేటప్పుడు నేను రాజకీయ క్షేత్రం గురించి మాత్రమే మాట్లాడతాను అని చెప్పి ప్రజలు అనుకుంటారు లేదు 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 దురదృష్టవశాత్తు రాజకీయ రంగంలో ఆ దుర్మార్గం భారతదేశంలోని ప్రతి సంస్థలోని కుటుంబవాదాన్ని పెంచి పోషించింది కుటుంబవాదం మన అనేక సంస్థలను చుట్టుముట్టుతోంది మరియు దీని కారణంగా నా దేశం యొక్క ప్రతిభ దెబ్బతింటోంది నా దేశం యొక్క బలం దెబ్బతింటోంది అవకాశాలున్నవారు అన్నదమ్ముల తర్వాత ఆ కుటుంబం దూరం అయ్యింది ఇది కూడా అవినీతికి కారణమవుతోంది కాబట్టే ఈ బంధు ప్రీతి నుంచి ప్రతి సంస్థలో మనం దూరాన్ని పెంచాలి బంధు ప్రీతికి ప్రజలకు మధ్య చాలా చాలా అగాధం ఉంది బంధు ప్రీతి వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి అలాగే రాజకీయాలలో కూడా కుటుంబవాదం దేశం యొక్క బలానికి ఎంతో అన్యాయం చేసింది మన భారత చరిత్రలో మనం గమనించాం కుటుంబ రాజకీయాలు ఎప్పుడూ కుటుంబ సంక్షేమం కోసమే ఉంటాయి తప్ప దేశ సంక్షేమం కోసం ఉండవు అది గుర్తించాలి అవునా అందుకే ఎర్రకోటపై నుంచి భారత రాజ్యాంగాన్ని స్మరించుకుంటూ దేశ ప్రజలకు మనసు విప్పి చెప్పాలనుకుంటున్నాను భారతదేశ రాజకీయాల ప్రక్షాళన కోసం భారతదేశంలోని అన్ని సంస్థల ప్రక్షాళన కోసం మనం ఈ కుటుంబ మనస్తత్వం నుంచి దేశాన్ని విముక్తి చేసి యోగ్యత ఆధారంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లే దిశ లోపలికి మనం పయనించాలి ఇది అత్యవసరం కాకపోతే మామ అమ్మ నాన్న తాతలు అమ్మా నాన్నలు ఎవరూ లేరు కాబట్టి నేను తగినవాడిని దీనికి అని అనుకుంటే ఎలా అలాంటి కుటుంబ పాలనలోకి మనం వెళ్ళకూడదు ఈ దేశాన్ని దాన్నించి మనం విముక్తం చేయాలి నా దేశంలోని యువకులెందరో కళలు కంటున్న యువకులెందరో ఉన్నారు మీ ఉజ్వల భవిష్యత్తు కోసం మీ కలల కోసం బంధు ప్రీతిపై పోరాటంలో మీ మద్దతు నేను కోరుతున్నాను కుటుంబ రాజకీయాలపై పోరాటానికి మీ మద్దతు కావాలి ఈ రాజ్యాంగ బాధ్యతను నేను అంగీకరిస్తున్నాను ఇది ప్రజాస్వామ్య బాధ్యత అని నేను భావిస్తున్నాను ఎర్రకోట ప్రాకారంలోంచి నేను చెప్పిన దానికి బలం ఇదే అందుకే ఈరోజు మీ నుంచి ఈ అవకాశాన్ని కోరుకుంటున్నాను గత క్రీడల్లో మనం చూశాం ఇంతకుముందు దేశానికి టాలెంట్ లేకపోవచ్చునని కాదు మన కొడుకులు కూతుళ్ళు క్రీడా ప్రపంచంలో ఏమీ చేయడం లేదని కాదు మన ఎంపికలు ఆనాడు బంధు ప్రీతి మార్గం గుండా సాగాయి మరియు దాని కారణంగా ఆట మైదానం వరకు అతను చేరుకుంటే చేరుకునేవాడేమో కానీ గెలుపుకు ఓటమికి అతనికి సంబంధం లేకుండా ఉండేవాడు ఎప్పుడైతే భారతదేశంలో మేమొచ్చాక పారదర్శకత వచ్చిందో ఆటగాళ్లను మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం ఎప్పుడైతే ప్రారంభమయ్యిందో పూర్తి పారదర్శకతతో ఎప్పుడైతే క్రీడారంగంలో సామర్థ్యానికి మాత్రమే గౌరవం లభించడం ప్రారంభమయ్యిందో నేడు ప్రపంచ క్రీడా మైదానంలో భారతదేశ త్రివర్ణ పతాకం రెపరెపలాడడాన్ని మనం గమనించవచ్చు భారతదేశ జాతీయ గీతాన్ని అక్కడ ఆలపిస్తుంటే మనం చూడడం లేదా బంధు ప్రీతి నుంచి అహంకారం నుంచి మనకు స్వేచ్ఛ లభించాలి బంధు ప్రీతి నుంచి ఎప్పుడైతే స్వేచ్ఛ లభిస్తుందో ఫలితాలు ఇలాగే వస్తాయని క్రీడారంగమే మనకు చెబుతోంది మిత్రులారా ఇక ముగిస్తాను మిత్రులారా సవాళ్లు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి ఈ దేశం ముందు కోట్లాది సమస్యలు ఉంటే కోటి పరిష్కారాలు కూడా ఉన్నాయి నూట ముప్పై కోట్ల మంది దేశ ప్రజలపై నాకు నమ్మకం ఉంది నూట ముప్పై కోట్ల మంది భారతదేశ ప్రజలు నిర్ణీత లక్ష్యంతో పరిష్కరించుకోవాలనే నిబద్ధతతో ఒక అడుగు ముందుకేస్తే భారతదేశం నూట ముప్పై కోట్ల అడుగులు ముందుకు వేయగలదు ఈ సామర్థ్యంతో పన ముందుకు సాగాలి ఈ అమృతోత్సవంలో మనం తెలుసుకోవాల్సిందిదే ఇది ఈ అమృతోత్సవంలో తొలి ఉషోదయం రాబోయే ఇరవై ఏ ఒక్క క్షణం కూడా మనం మర్చిపోకూడదు ఒకరోజు ఒక క్షణం జీవితంలోని ప్రతి క్షణం మాతృభూమి కోసం జీవించడం అప్పుడే స్వాతంత్ర సమర యోధులకు ఘనమైన నివాళి నిజమైన నివాళి మనం ఇవ్వగలం అప్పుడే డెబ్బై ఐదేళ్లుగా దేశాన్ని ఈ స్థాయికి తీసుకెళ్లడంలో సహకరించిన వాళ్లందరి పుణ్య స్మరణ మనకు ఉపయోగపడుతుంది కొత్త అవకాశాలను ఆదరించాలని కొత్త తీర్మానాలను మనం చేసుకోవాలని కొత్త కొత్త లక్ష్యాలన్నింటినీ మనం చేరుకోవాలని ఆ విశ్వాసాన్ని దేశ ప్రజలందరూ కలిగి ఉండాలని నేను అమృత ప్రారంభిస్తున్నాను స్వాతంత్ర అమృతోత్సవం ఇప్పుడు ఇలా సాగుతోంది ఈ అమృత కాలంలో మనందరి కృషి అవసరం అందరి కృషి ఈ ఫలితాన్ని తీసుకురావాలి అని కోరుకుంటూ టీమిండియా స్ఫూర్తి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పి కోరుకుంటూ నూట ముప్పై కోట్ల మంది భారతీయులతో కూడిన ఈ టీమిండియా జట్టుగా ముందుకు సాగడం ద్వారా వారి కళలన్నింటినీ సాకారం చేసుకుంటారని ఆశిస్తూ అదే నమ్మకంతో నాతో మాట్లాడండి నాతో కదలిరండి మిత్రులారా జై హింద్ జై హింద్ జై హింద్ భారత్ మాతాకి జై మాతాకి జై మాతాకి జై వందే మాతరం వందే మాతరం వందే మాతరం చాలా చాలా ధన్యవాదాలు ఇదండి మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎనభై రెండు నిమిషాల పాటు హిందీలో ఆయన చేసిన ప్రసంగాన్ని మీకు సంపూర్ణంగా తెలుగులో అందివ్వడం జరిగింది అంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు కొంత గ్యాప్స్ వస్తాయి కదా సో ఆ గ్యాప్స్ అన్నీ మధ్యలో ఎగిరిపోయి ఉంటాయి కాబట్టి మీకు తెలుగులోకి అనువదించినప్పుడు సమయం కొంచెం తక్కువగా కనిపించవచ్చు మొత్తం ఉపన్యాసాన్ని పూర్తిగా అనువదించి మీకు అందివ్వడం జరిగింది ఈ ఉపన్యాసం యొక్క లింకును ఇతరులకు కూడా ఇవ్వండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకోండి ఇతిహాసం ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి ధన్యవాదాలు